ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సరస వారికి ఏలిన నడిసిన నడుస్తున్నప్పటికీ అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి వ్యాపార సంబంధన విషయాల్లో అభివృద్ధి జరిగిన నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అదనపు ఆదాయం రావటం ఆ నష్టాలను పూడ్చుకోవటం జరుగుతుంది మీరు చేసినటువంటి ప్రచారం మీ ప్రోడక్ట్స్కి మంచి ఉపయోగం కలుగుతుంది ఎవరు కనిపెట్టలేనటువంటి కొన్ని ఐడియాల్ని మీరు జనంలోకి పంపిస్తారు మీ క్రియేటివిటీకి తగినటువంటి గుర్తింపు ఆర్థిక లాభం కలుగుతాయి స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల మంచ నెరవేరుతుంది అదే కోణంలో ఇబ్బంది లేని వాతావరణంలో మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలని చెప్పి భావిస్తారు ఆ విధంగా ఆలోచన చేసి మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉండి మనోధైర్యంతో మీరు ముందుకెళ్ళడం జరుగుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎవరు నిమితాలుగా మాట్లాడుకున్నా న్యాయానికి ధర్మానికి కట్టుబడి మీరు నిర్ణయాలు తీసుకుంటారు ఇబ్బంది లేని వాతావరణాన్ని మీకు మీరుగా సృష్టించుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ నేనున్నానని చెప్పని కష్టాల్లో ఉన్న వాళ్ళకి అండగా నిలబడతారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పి బాధిస్తాయి ఏళ్ళనాడు శని ప్రభావం వల్ల ఈ రాశిలో జన్మించిన వారు ఎనిమిది శనివారాల సరికి తైలాభిషేకం చేయించి ఓటి నల కేజీ నల్ల నువ్వులు దానంగా ఇచ్చి అఘోర పాస్పద హోమం చేయాలి మెళ్ళలో కాలభైరవ రూపుని ధరించాలి వివాహ శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలకి అందరి ఆమోదం లభిస్తుంది ప్రతి విషయంలోనూ పతి కోణంలోనూ న్యాయం ధర్మం ఈ రెండింటి దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు సొంత వాళ్ళకు ఒక న్యాయం బయట వాళ్ళకు ఒక న్యాయం అని మీరు నిర్దేశిస్తారు ఏది అయినప్పటికీ మీరు తీసుకునే నిర్ణయాలు మానసికమైన ఉత్సాహాన్ని ఉంటారు మనోధైర్యాన్ని కలుగుంటారు ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది మన సంతోషాన్ని కలుగుంటారు అదేవిధంగా మీరు నమ్మినటువంటి దైవాన్ని చాలా చక్కగా పూజా కార్యక్రమంలో పూజించుకోగలుగుతారు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు బాగా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది దైవానుగ్రహం లభిస్తుంది మీ కెరియర్ బాగుంటుందని చెప్పిన ఈ వారం నిర్ధారణ అవుతుంది గతంలోపట కష్టాల నుంచి బయటపడుతున్నాం కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా నిలబడుతున్నాం నిలదొక్కోగలుగుతున్నాం అనేటటువంటి సంతృప్తి కలుగుతుంది ఈ రాశి జన్మించిన వారు మహాపాసుపద కక్కడా చేతికి ధరించాలి అష్టములుగా తయలతోటి ఎరుపు బొత్తులతోటి దీపారాధన చేయాలి లక్ష్మీ సాధనాన్ని ఆరావళి కుంకుమని సిద్ధగంధాన్ని సుగంధ సిద్ధ గంధాక్షితులని వీటన్నిటి కూడా పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తే అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయి